ఈ వీడియోలో నేను మీకు పూసరవల్లి దాని రంగుల్ని ఎలా మార్చగలుగుతుంది ఇంకా ఆకాశం మనకి ఎందుకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది అలానే ఆపరేషన్ రూమ్ ని ఆపరేషన్ థియేటర్ అని ఎందుకుంటారు ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఒక్కటే అంటారు వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్యాక్ట్ నంబర్ 1 ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ట్రైన్ జర్నీ చేసే ఉంటారు అయితే ట్రైన్స్ నడవాలంటే ఖచ్చితంగా ట్రాక్స్ ఉండాలి కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రాక్లెస్ ట్రైన్స్ ని చూసారా ఈ ట్రైన్స్ ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనా 2013 లో ప్రారంభించింది చైనాలో ఈ ట్రాక్లెస్ ట్రైన్స్ ని 2013 నుంచి 2018 వరకు ట్రయల్స్ వేసి తర్వాత వీటిని లాంచ్ చేశారు అయితే ఈ ట్రాక్లెస్ ట్రైన్స్ ప్రస్తుతం చైనాలోని జూజు అనే సిటీలో ప్రారంభించారు అయితే మీకు డౌట్ రావచ్చు ఇవి ట్రాక్స్ లేకుండా ఎలా నడుస్తాయని ఈ ట్రైన్స్ సెన్సార్ ఆధారంగా నడుస్తాయి ఇక్కడ మనకి వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్ ఆధారంగా చేసుకుని ఈ ట్రైన్స్ నడుస్తాయి అంతేకాదు ఈ ట్రైన్స్ దాదాపుగా 70 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తాయి ఫ్యాక్ట్ నంబర్ 2 సడన్ గా ఎయిర్‌ప్లేన్స్ క్రాష్ అవడం వలన చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కదా అయితే ఫ్యూచర్ లో వచ్చే ఎయిర్‌ప్లేన్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఇలా ప్లేన్స్ క్రాష్ అయినప్పుడు మనుషులు వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఎయిర్లైన్స్ కంపెనీస్ డిటాచబుల్ క్యాబిన్స్ ని డిజైన్ చేస్తున్నారు ఇవి ఎలా పనిచేస్తుందంటే ఎయిర్‌ప్లేన్ ఎమర్జెన్సీ టైం లో ఉన్నప్పుడు పైలట్ ఒక బటన్ ని పుష్ చేస్తాడు అప్పుడు ఆ ఎయిర్‌ప్లేన్ నుండి ఈ విధంగా క్యాబిన్ సెపరేట్ అవుతుంది తరువాత పారాషూట్ ఓపెన్ అయ్యి ల్యాండ్ మీద ఇలా సేఫ్ గా ల్యాండ్ అవుతుంది అమేజింగ్ టెక్నాలజీ కదా ఫ్యాక్ట్ నంబర్ 3 ఇరాక్ దేశం రాజధాని అయిన బాగ్దాద్ సిటీలో కొంతమంది అక్కడ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఆఫ్ కోర్స్ తెలిసిందేగా అక్కడ గవర్నమెంట్ వాళ్ళ నిరసన ఆపేయాలని ఎన్నో వార్నింగ్స్ ఇచ్చింది అయినా వాళ్ళు వినలేదు రబ్బర్ బుల్లెట్స్ తో షూట్ చేశారు అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు పైగా టియర్ గ్యాసెస్ కూడా వేశారు అయినా వెళ్ళలేదు అయితే గవర్నమెంట్ చేసేదేం లేక స్పెషల్ గా ట్రైన్ చేసిన కొన్ని ఆర్మీ డాగ్స్ ని అక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే వాళ్ళని భయపెట్టి నిరసన ఆపేద్దామని అయితే ఇందులో హైలైట్ విషయం ఏంటంటే ఆ నిరసన చేసే వాళ్ళలో ఒక వ్యక్తి ఆ డాగ్స్ ని ఎదిరించడానికి ఏకంగా ఒక లైన్ నే తీసుకొచ్చాడు లైన్ డాగ్స్ ఇంకేముంది డాగ్స్ వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఇంకా గవర్నమెంట్ చేసేదేం లేక వాళ్ళ డిమాండ్స్ తీర్చింది ఈ సంఘటన 2019 లో జరిగింది ఫ్యాక్ట్ నంబర్ 4 ఆకాశం చూడడానికి మనకి నీలి రంగులో కనిపిస్తుంది కదా కానీ నిజానికి స్కై బ్లూ కలర్ లో ఉండదు వైట్ కలర్ లో ఉంటుంది ఒకవేళ మీరు గనుక స్పేస్ లోకి వెళ్లి ఆకాశాన్ని చూసినట్లయితే అప్పుడు మీకు స్కై బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో సూర్యుడు వైట్ కలర్ సన్ లైట్ లో మెరుస్తూ ఆకాశం వైట్ కలర్ లో కనిపిస్తుంది అయితే స్కై అలా బ్లూ కలర్ లో కనబడడానికి కారణం సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ కాంతి కిరణాలకు మన వాతావరణంలోని గ్యాసెస్ యొక్క మాలిక్యూల్స్ తగిలి ఆ లైట్ రేస్ అనేవి అనేక డైరెక్షన్స్ లో విడిపోయి ట్రావెల్ చేస్తాయి యాక్చువల్ గా అయితే సన్లైట్ అనేది వైట్ గా ఉంటుంది కానీ సన్లైట్ గ్యాసెస్ యొక్క మాలిక్యూల్స్ తగిలి ఎన్నో డైరెక్షన్స్ లో విడిపోయి ట్రావెల్ చేయడం వలన ఆకాశం మనకి నీలి రంగులో కనబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ 5 ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రాగ్ ని నేనేమి ఎడిటింగ్ చేసి దాని లోపల ఉన్న ఆర్గాన్స్ ని బయటకు కనిపించేలా చేయడం లేదు అది నేచురల్ గానే అలా ట్రాన్స్పరెంట్ స్కిన్ కలిగి ఉండి దాని ఇన్సైడ్ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కనిపిస్తాయి ఈ ఫ్రాగ్ పేరు కోస్టారికా గ్లాస్ ఫ్రాగ్ ఇవి సౌత్ అమెరికాలోని కొలంబియా పనామా మెక్సికోలో కనిపిస్తాయి నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందుగా నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటి నా వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ బటన్ మీ వెనక పెద్ద దూరం కూడా లేదు హోప్ మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్యాక్ట్ నెంబర్ 6 అమెరికాలోని సైంటిస్టులు ఒక కొత్త గన్ ని తయారు చేశారు దాని పేరు స్మార్ట్ గన్ అయితే ఈ గన్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఎవరు పడితే వారు యూజ్ చేయలేరు ఈ గన్ ఎవరైతే కొంటారో వారు మాత్రమే యూజ్ చేయగలరు అంటే ఈ గన్ అథరైజ్డ్ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది
ఆ వ్యక్తి మాత్రమే ఈ గన్తో షూట్ చేయగలడు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఆ గన్ తీసుకొని షూట్ చేయడానికి ప్రయత్నించినా ఆ గన్ పనిచేయదు. ఎందుకంటే ఆ స్మార్ట్ గన్ అనేది ఆ గన్ కొన్న వ్యక్తి ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొని వర్క్ అవుతుంది. సో ఇలాంటి స్మార్ట్ గన్స్ వలన ఎవ్వరు కూడా గన్స్ ని మిస్యూజ్ చేయలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఊసరు వెళ్లి దాని రంగులు మార్చుకుంటుందని మనకు తెలుసుగా. అయితే ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా, అది దాని రంగులను ఎలా మార్చగలుగుతుందని? అయితే ఊసరు వెళ్లి అలా రంగులు మార్చడానికి కారణం ఊసరు వెళ్లి అదున్న మూడ్ మరియు సిచ్యువేషన్ బట్టి లేదా దాని బాడీ ఉష్ణోగ్రతలను బట్టి అది రంగులను మార్చుకుంటుంది. ఒకవేళ దాని శరీరానికి వేడి కావాలనుకున్నప్పుడు అది డార్క్ కలర్ లోకి మారిపోతుంది. వేడి అవసరం లేదనుకుంటే అది లైట్ కలర్ లోకి మారుతుంది. ఎందుకంటే సన్లైట్ అనేది లైట్ కలర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అది గ్రహించిన ఊసరు వెళ్ళి దానికి అనుగుణంగా అది రంగులు మార్చుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, అసలు మీకు ఆపరేషన్ రూమ్ ని ఆపరేషన్ థియేటర్ అని ఎందుకంటారు తెలుసా? వాచ్ దిస్ హిస్టారికల్ ఫోటో. ఇది 1950లో తీశారు. ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఇలా లైవ్ లో సర్జరీని చూస్తున్నారు. చూడండి ఎలా మూవీ థియేటర్ లో చూస్తున్నారో. అందుకే ఇప్పటికే ఆపరేషన్ థియేటర్ అనేది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇతని పేరు లూయి హువా. ఇతను చైనాకు చెందినవాడు. అయితే ఇతనికి వరల్డ్ లోనే లార్జెస్ట్ హ్యాండ్ ఉంది. ఇతను పుట్టుకతోనే తన లెఫ్ట్ హ్యాండ్ కి చాలా రేర్ కండిషన్ మాక్రోడాక్టిలీ అనే డిసీజ్ తో సఫర్ అవుతున్నాడు. అందువలన ఇతని రైట్ హ్యాండ్ తో కంపేర్ చేస్తే ఇతని లెఫ్ట్ హ్యాండ్ థమ్, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్స్ చాలా పెద్దవిగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే ఇతని లెఫ్ట్ హ్యాండ్ థమ్ 10.2 inches ఉంటుంది. ఇంకా ఇతని ఇండెక్స్ ఫింగర్ 12 inches అండ్ మిడిల్ ఫింగర్ 6 inches లాంగ్ ఉంటుంది. ఓవరాల్గా అతని లెఫ్ట్ ఆర్మ్ 10 kgs వెయిట్ ఉంటుంది. అందువలన అతని లెఫ్ట్ హ్యాండ్ ఉన్నా సరే అతనికి యూజ్లెస్గానే ఉండేది. అయితే తర్వాత అతనికి డాక్టర్స్ 7 hours ఆపరేషన్ చేసి 11 pounds మాంసాన్ని ఇంకా బోన్స్ని తొలగించారు. అయితే అతను పూర్తిగా రికవరీ అవ్వడానికి సెకండ్ సర్జరీ చేయాల్సి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈమె పేరు ఎన్నికా ఇర్మలర్. అయితే ఈమె ప్రత్యేకత ఏంటంటే ఈమెకు వరల్డ్లోనే లార్జెస్ట్ టంగ్ ఉంది. ఈమె తన టంగ్తో ఐస్ క్రీమ్ కప్లో బాటంలో ఉన్న ఐస్ క్రీమ్ను కూడా స్వీప్ చేయగలదు. ఈమె టంగ్ లెంత్ 70 millimeters ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.